వేదిక మీదటువంటి పెద్దనలందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ నలుమూల నుంచి గ్రామ గ్రామం నుంచి తరలి వచ్చినటువంటి సహచర కార్యకర్తలారా, నాయకులారా, మీడియా మిత్రులారా, అందరికీ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎర్రటి ఎండలో 31 రోజుల పాటు పాదయాత్ర చేసి మహబూబ్నగర్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ప్రజల్ని జాగృతం చేసి ఐక్యం చేసి రాబోయే కాలంలో ఈ గడ్డ మీద ఎగిరే జెండా భారతీయ జెండా మాత్రమే అని చెప్పి కాషాయ జెండా కింద భారతీయ జనతా పార్టీలో వేలాది మంది ప్రజల్ని మన పార్టీలో జాయిన్ చేసి ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇది రెండవ విడత మాత్రమే. ఈ యాత్ర ముందు ముందు అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలలో ప్రజానికాన్ని జాగృతం చేయాలనేటువంటి గొప్ప సంకల్ప భాగంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. మీ అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఒకనాడు కేసీఆర్ గారంటే ఒక గౌరవం ఉండే, మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించేవాళ్ళు, పులకించిపోయేవాళ్ళు. కానీ 8 సంవత్సరాల కాలంలో ప్రజల చేత అసహించుకోబడ్డ ఏకైక నాయకుడి వల్ల కేసీఆర్ అనే విషయం మీరు మర్చిపోకండి. మనం అనుకున్నాం కేసీఆర్ గారు వస్తే నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కారం అవుతుందని, కేసీఆర్ గారు వస్తే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయని, కేసీఆర్ గారు వస్తే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి మనం భావించినాం. కానీ ఇవాళ నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసిన 2014లో తొలి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాడు సమైక్య రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు కేవలం 75,000 కోట్లు మాత్రమే. కానీ 8 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్లకు ఇవాళ ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న రుణాలు కావచ్చు, గ్యారంటీస్ కింద తీసుకున్న రుణాలు కావచ్చు, పనులు చేయించుకొని ఇవాళ మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు కావచ్చు, ఆశా వర్కర్లకు కావచ్చు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కావచ్చు, అట్లాంటివి దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు డ్యూ ఉండి ఇవన్నీ కలిపితే 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణ మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయం మర్చిపోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు తన వైఫల్యాలని తన కాళ్ళ కింద భూమి కదిలిపోయి ఎన్ని జిమ్ముక్కులేసినా, ఎన్ని అబద్ధం మాట్లాడినా, ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నా నా కాలం చెల్లిపోయిందని చెప్పి భావించి తన వైఫల్యాల్ని తన ఓటమిని ఇతర పార్టీల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు, ఇతర పార్టీలను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది ఎట్టి తెలంగాణ కాదు, ఇది గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యం సంతరించుకున్న నైపుణ్యం తెలంగాణ అని చెప్పి కేసీఆర్ చెప్పిండో, ఇవాళ అదే కేసీఆర్కి తెలంగాణ ప్రజానికం తప్పకుండా గుణపాఠం చెప్తారు, పాతాళంలో పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు ఎందులో నంబర్ 1 తెలంగాణ, మాట మాట్లాడితే కేసీఆర్ గారు అన్నిట్లో నంబర్ 1 తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. ఇవాళ దేశంలోనే అప్పుల్లో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ విషయం మర్చిపోకండి. 1,50,000 ఇవాళ బెల్ట్ షాపులతో ఒక్కొక్క ఊర్లో 5 బెల్ట్ షాపులు, 10 బెల్ట్ షాపులు, 50 బెల్ట్ షాపులు, ఏం దొరికినా ఏం దొరకకపోయినా అర్ధరాత్రి కూడా తలుపు కొడితే పల్లెల్లో దొరికేది
బ్రాండ్ తప్ప ఇంకోటి అనే విషయం మరి మర్చిపోకండి. 150,000 బెల్ట్ షాపులు, వేలాది బార్ల షాపులు, వేల కొలది ఇవాళ లిక్కర్ దుకాణాలు పెట్టి తెలంగాణ వచ్చేనాడు 11,000 కోట్ల రూపాయల ఆదాయమున్న తెలంగాణ ఇవాళ తాగుడులో దేశంలోనే నంబర్ వన్. 37,000 కోట్ల రూపాయల తాగుడుతో డబ్బులు వస్తాయని చెప్పి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించిందంటే తెలంగాణ ఎటువైపోతుందో ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. చదువుకున్న యువకుల్లారా, నిరుద్యోగ బిడ్డల్లారా, గ్రామాలలో ఇవాళ చేద్దామంటే పనులు లేవు, చేద్దామంటే పనులు లేవు. వీళ్ళు చెప్తున్న హైదరాబాద్ హైటెక్, వీళ్ళు చెప్తున్న హైదరాబాద్ పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలు పనిచేసేటువంటి వాతావరణం ఉందా లేదా చూసే సోయి కూడా మీకు లేదు. మేము అనేకసార్లు చెప్పినాం ఉద్యోగాలు వస్తున్నామంటే వాస్తవం కావచ్చు, కానీ రాజస్థాన్ వాళ్ళకు వస్తున్నాయా, గుజరాత్ వాళ్ళకు వస్తున్నాయా, ఇతర రాష్ట్రాల వాళ్ళకు వస్తున్నాయా, తెలంగాణ బిడ్డలకు వస్తుందా? వాళ్ళకు మాత్రం ఆ సోయి లేదు. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్ని రంగాల్లో ఇవాళ రైతులకు రైతు బంధిచ్చి పంటలు వేయకూడదని చెప్పి హుకుం జారీ చేసి రైతుల్లో కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గము ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఇవాళ మహబూబ్ నగర్ నీళ్ళు రాకముందే, రంగారెడ్డికి నీళ్ళు రాకముందే ఉత్తర తెలంగాణ పంటలు పండితేనే కొనే దమ్ము లేక చేతులు ఎత్తేసి కేంద్రం మీద రుద్ది ప్రయత్నం చేసిండు. కానీ ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగ దృష్టిలో ఇవాళ ద్రోహిగా మిగిలిపోయింది తప్ప ఈ ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేసినంత మాత్రాన ఈ ముఖ్యమంత్రి గొప్పడైనటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ యువకులు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళా లోకం కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగులు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజానీకంలో కేసీఆర్కు బొంద పెట్టాలి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ గ్రామాలకు పోతున్నప్పుడు 100 కొలది భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, 100 కొలది కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కార్యకర్తలను అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు. అరెస్టులతో కేసులతో భారతీయ జనతా పార్టీని నిలువరించగలిగే సత్తా నీకు కాదు కదా, నీ జేజమ్మ కూడా లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎన్ని చెప్పినా ఒక్కడి మాత్రం మర్చిపోకు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 19 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క రాష్ట్రంలో ఉండి ఇవాళ మోడీ గారి మీద, ప్రధానమంత్రి గారి మీద, ఇవాళ అమిత్ షా గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద మీరు మాట్లాడే మాటలు చూసి అసహించుకుంటున్నారు, సిగ్గుతో తలదించుకుంటున్నారు. గీనని నా ముఖ్యమంత్రి, గీనని నా ఇన్నాళ్ళు మనం నమ్మింది, ఈయనకైనా మనం ఓట్లు వేసింది, ఈయనకైనా మనం ఇప్పటిదా గౌరవించని చెప్పి భావిస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం ఇవాళ బంగాళాఖాతంలో భారతీయ జనతా పార్టీ వేస్తా అని చెప్పి ప్రకల్పాలు పలుకుతున్నావు, బంగాళాఖాతంలో మోడీని వేస్తా అని చెప్పి ప్రకల్పాలు పలుకుతున్నావు. రేపు రాబోయే కాలంలో ఎన్నికల్లో గుద్దుడు గుద్దుతే దిమ్మ తిరిగిపోతే విషయం మర్చిపోకు. హుజూరాబాద్లో ఏం చేసినావు? హుజూరాబాద్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, 4,000 కోట్ల రూపాయల స్కీములు ఇచ్చినావు, కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసినావు, 100 మంది పోలీసులు, 1,000,000 మంది నాయకులు, 13 మంది మంత్రులు 6 నెలల కాలం పాటు చేరబట్టినా కూడా హుజూరాబాద్ ప్రజానీకం తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసి చెంప చెల్లు మనిపించి మిస్టర్ కేసీఆర్ నీ డబ్బు సంచులు చెల్లవు, మిస్టర్ కేసీఆర్ నీ మద్యం సీసాలకు తావు లేదు, నీ బెదిరింపులకు ఆస్కారం లేదని చెప్పి ఎట్లయితే తెలంగాణ పై ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసిందో అదే పద్ధతిలో రాబోయే ఎన్నికలో హుజూరాబాద్ తీర్పుని తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చి భారతీయ జనతా పార్టీని కాషాయ జెండా ఎగరని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.